అలాగే వై వన్ ప్లస్ ఆర్ మైనస్ ఆ సైన్ దేనికి
नेक्स्ट क्वेश्चन हो थर्ड क्वेश्चन है मैम एग्जांपल थर्ड क्वेश्चन एग्जांपल थर्ड क्वेश्चन में देखते हैं ट्रांसफॉर्म द इक्वेशंस इक्वेशन x प्लस y प्लस 1 इज इक्वल 0 इनटू नॉर्मल फॉर्म प्लस वाई साइन अल्फा इज इक्वल टू 0
एक्स दस आलफा प्लस वैस पी बड़ा असल कंपेटे एक्स एक्स दस आलफा प्लस दस आलफा प्लस वैल्यू दस आलफा वे दस आलफा cos alpha is equal to minus 1 by root 2 and sin alpha is equal to minus 1 by root 2 cos alpha is equal to minus 1 by root 2 sin alpha is equal to minus 1 by root 2 అయితే ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది మనం చేయాల్సిందంటే ప్రాసెస్ ఇంపార్టెంట్ ఇక్కడ అంత ప్రాసెస్ బట్టి ఇక్కడ చూడండి ఇక్కడ పాస్ వాల్యూ ఇంక వచ్చింది సైన్ వాల్యూ ఇంక వచ్చింది పాస్ వాల్యూ నెగిటివ్ సైన్ వాల్యూ ఇంక వచ్చింది అంటే ఏ ఇంపార్టెంట్ అవుతుంది ఈ పాస్ నెగిటివ్ సైన్ ఇంక వచ్చింది అంటే కొన్ని గ్రాఫ్ ఏమవుతుంది ఏ ఫస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు q3 అంటే ఆల్ఫా ఏంటి థర్డ్ క్వాడ్రంట్ ఉంది థర్డ్ క్వాడ్రంట్ మోడల్ ఏంటి థర్డ్ క్వాడ్రంట్ మోడల్ 5 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ మోడల్ 5 ప్లస్ కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డైలీ బట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకో కాబట్టి 5 ప్లస్ అప్లై అవుతుంది ఇక్కడ సైన్ లో కట్ అంటే tan ఎంత వస్తుందండి tan ఆఫ్ a ఈక్వల్ టు tan ఆఫ్ a ఈక్వల్ టు sin alpha by cos alpha tan ఆఫ్ a కూడా sin alpha cos alpha కాబట్టి ఇక్కడ ఏమవుతుందన్నమా ఇక్కడ tan alpha ఈక్వల్ టు యాంగిల్ ఎంత వస్తుందో ఇక్కడ sin alpha cos alpha sin alpha by ఎంత minus 1 by root 2 అలాగే cos alpha కూడా minus 1 by root 2 దీని తర్వాత ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది వాల్యూ tan alpha ఎంత వస్తుంది tan alpha వాల్యూ 1 వస్తుంది దేర్ఫోర్ ఆల్ఫా కూడా ఎంత tan alpha వాల్యూ 1 ఏంటంటే tan ఏంగిల్ కొంత వస్తుంది tan ఏంగిల్ తగ్గుతుందా అక్కడ మనకి 45 డిగ్రీస్ కానీ ఏ క్వాడ్రంట్ది ఫోర్త్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఏంగిల్ ఉంటుంది 5 ప్లస్ ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్ ఏంగిల్ 5 ప్లస్ కాబట్టి మనం ఇచ్చే సైన్ కూడా ఏమవుతుంది 5 ప్లస్ అప్లై చేయాలి అంత 5 ప్లస్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి సార్ అక్కడ जनरल
అట్లా కాస్ ఆల్ఫా ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ ఆల్ఫా తెలుసుంది కాబట్టి ఇక్కడ దీనికి ఇక్కడ వస్తలేదు అందువల్ల ఆల్ఫా తెలుసుంది కాబట్టి ఇక ఈ వాల్యూ వస్తుంది డైరెక్ట్ ఏంటి సబ్స్ట్రాక్ట్ చేస్తే చెప్తుంది ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఫైవ్ ఓవర్ ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత ఫైవ్ ఓవర్ ఈక్వల్ టు వన్ పెట్టుకో ఇక్కడ ఆల్ఫా అనేది ఎప్పుడైతే ఎంత సార్ వన్ గా అంటే వన్ కి ఫైవ్ ఓవర్ వస్తుంది అంటే వన్ కి ఫైవ్ ఓవర్ వస్తుంది కానీ వన్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఏం జరుగుతుంది ఫైవ్ ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్ ఏం జరుగుతుంది ఫైవ్ ప్లస్ థీటా ఇక్కడ థీటా అనేది ఏంటి ఇక్కడ ఈ వాల్యూ థీటా అనేది ఈ వాల్యూ ఇచ్చేస్తున్నాం टैन इनवर्स वैल्यू लेकिन टैन अंदर पवर चे
चेंज అవుతుంది పవర్ మైనస్ ఉంది ఒక సైన్ ని ఇంకొక సైడ్ కి వస్తే పవర్ చేంజ్ అవుతుంది మనకి tan थीटा 4/3 అంటే tan थीटा 4/3 అంటే ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఫార్ములా నెగటివ్ ట్రయాంగిల్ చూస్తే ఇదేది ఆపోజిట్ సైడ్ ఇదేది అడ్జసెంట్ సైడ్ మన ఆపోజిట్ సైడ్ ఎంత కదా 4 అడ్జసెంట్ సైడ్ ఎంత 3 మరి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ 3 ఉంది ఆపోజిట్ సైడ్ 4 ఉంది కదా ఇట్లా 3² + 4² చేస్తే ఫైనల్ వాల్యూ వచ్చేది √25 అంటే మనకి హైపోటెన్యూస్ అంటే 5 వచ్చింది ఎందుకు ఇచ్చేసామరా అరే ట్రిగనోమెట్రీ యూజ్ కాబట్టి ఆ ట్రిగనోమెట్రీ లో tan θ ఫార్ములా ఏంటి tan θ ఫార్ములా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ మరి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఒక ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేస్తే ఆపోజిట్ సైడ్ ఎంత 4 అడ్జసెంట్ సైడ్ 3 మరి హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది కాంబినేషన్ 3 4 5 అని కాంబినేషన్ కాబట్టి ఫైనల్ వాల్యూ ఏమవుతుంది కదా 5 వచ్చేది ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ tan వాల్యూ పాజిటివ్ వస్తుంది tan వాల్యూ పాజిటివ్ వచ్చేది ఏ విలువ ఉంటుంది మనకు ఏ క్వాడ్రంట్ ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది లైక్ రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ ఏ క్వాడ్రంట్ అని మనకు యాంగిల్ వాల్యూ కాబట్టి దాని ప్రకారం యూజ్ చేస్తున్నాం కదా యూజ్ చేస్తే ఒకటి కాలేదు ఒకసారి చూడండి5 5 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
1 plus 3 is equal to 1 plus 3 and 4. This is x square. And the right hand side, y is equal to y formula. y1 plus and y1 is the y1 value minus 2 plus r and 5 into 4 by 5. Draw 5 by 2. Draw 5 by 10 for the minus 2 plus r. Draw 5 by 10 for the 4 and minus 2 plus 4 minus 2 plus 4 and 2 final game is the therefore record one you have to x comma y is equal to that is the x one and 4 and 3 y one and 3 2 and 4 comma 2 and 3 so if r value is not if r is equal to 5 is put if r is equal to 5 is put then you have to find it x comma y point is the 4 comma 2 if r is equal to then you have to plus 1 is the minus 1 is not formula you just say therefore x is equal to అప్లై చేస్తే x1 వేల ఎంత x వాల్యూ x వాల్యూ ఎంత 1 1 కాబట్టి 1 ఇక్కడ ప్లస్ ఇంట మైనస్ ఇక్కడ కాదు చేస్తాం ప్లస్ ఇంట మైనస్ నెక్స్ట్ ఇక్కడ 3 by 5 ఇక్కడ 5 5 క్యాన్సిల్ నిజంగా చేస్తాం అంటే క్యాన్సిల్ చేయబడి ఇక్కడ x 1 ప్లస్ ఇంట మైనస్ మైనస్ 1 టీచర్ ఎంత 3 3 12 అంటే x - 2 అవుతుందా ఇక్కడ r వాల్యూ మైనస్ 5 కాబట్టి ప్లస్ మైనస్ 5 అవుతుంది ప్లస్ ఇంట మైనస్ ఎంత మైనస్ 5 5 ఇంటి వాల్యూ 120 120 అంటే 3 3 లో 12 వచ్చింది 0 1 క్యాన్సిల్ అయితే 2 వచ్చింది ఆ 2 కి సమం ఏంటి మైనస్ అనేది 5 వాల్యూ ఉంటే y = y1 y1 వాల్యూ ఎంత కదా y1 వాల్యూ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ r ఎంత మైనస్ 5 ఇంట sin y ఎంత 4 by 5 ఇక్కడ 5 5 ఇంటి వాల్యూ అంటే క్యాన్సిల్ దీనికి y = మైనస్ 2 ప్లస్ ఇంట మైనస్ మైనస్ 1 4 దా 4 దీనికి y కూడా వచ్చింది మైనస్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చింది సెకండ్ పాయింట్ దేర్ x కామా y ఈక్వల్ టు x కామా y ఈక్వల్ టు పాయింట్ ఎంత మైనస్ 2 కామా మైనస్ 6 ఇక్కడ ఏమో 4 కామా 2 వస్తే ఎంత వచ్చింది కో మైనస్ 2 కామా మైనస్ 6 ఎందుకు వచ్చింది కదా ఇక్కడ r వాల్యూ ఏమో 5 ఇచ్చేసాం ఇక్కడ r వాల్యూ ఏంటి మైనస్ 5 ఇచ్చేసాం ఇక్కడ r వాల్యూ 5 ఇచ్చేస్తే ఏమో పాయింట్ వచ్చింది r వాల్యూ 5 మైనస్ 5 ఇచ్చేస్తే ఎంత పాయింట్ వచ్చింది అంటే దట్ రిక్వైర్డ్ పాయింట్స్ దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆర్డర్ కాబట్టి పాసింగ్ త్రూ ఆర్డర్ ఫార్ములాకి y ఇక్కడ mx
y మనం x ప్లస్ గా కంపేర్ చేసుకుంటే m పొజిషన్ లో వాల్యూ ఎంత కదా √3 మరి m పొజిషన్ లో వాల్యూ √3 కాబట్టి ఇక్కడ m ని ఏం ఇంటిగ్రేట్ చేస్తుంది స్లోప్ m అనేది స్లోప్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది కాబట్టి దీని కోసం మనం ఏం చేస్తాం ఇక్కడ √3 దేర్ఫర్ స్లోప్ ఆఫ్ ది లైన్ y √3 x అవుతుంది √3 అవుతుంది మరి √3 అంటే m ని ఏమవుతుంది అంటే m ని మనం చెప్పుకుంది దేర్ఫర్ m m √3 దేర్ఫర్ m అంటే ఏంటి ఇక్కడ tan θ m అంటే ఏంటి ఇక్కడ tan θ tan θ వాల్యూ వస్తుంది √3 వస్తుంది tan θ వాల్యూ √3 అంటే దేర్ఫర్ tan θ tan a tan a వస్తుంది tan 60 degrees tan 60 degrees దేర్ఫర్ ఇంక్లినేషన్ వస్తుంది ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ ఏ లైన్ θ = 60 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉంది ఇంకా ఇక్కడ పాయింట్ ఇచ్చారు పాయింట్ ఏంటంటే పాస్ ఇన్ త్రూ అంటే ఆ పాయింట్ అంటే పాస్ అవుతుంటే x1 y1 అంటే 2 కామ అని ఇచ్చారు ఇక్కడ ఈ పాయింట్ కావాలి p పాయింట్ కావాలి అంటే చూడండి ఇక్కడ ఏ పాయింట్ ఉంది నెక్స్ట్ ఇంక్లినేషన్ ఆఫ్ pq వచ్చింది ఇంక్లినేషన్ ఆఫ్ pq ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ ఇన్ ఇక్కడ pq అంటే ఇంక్లినేషన్ ఆఫ్ pq కి ఇదో θ = 60 డిగ్రీస్ నెక్స్ట్ పాయింట్ ఉన్నామా ఇఫ్ ఫర్ కండిషన్ ఏంటి మరి ఇఫ్ వన్ అడిగిన డిస్టెన్స్ అంటే pq అడిగారు మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పిన నా ప్రీవియస్ సమ్ లో డిస్టెన్స్ వాలి ఆమె చెప్పాను pa ఇక్కడ pa డిస్టెన్స్ అవుతుంది pa వాలి అంటే r అవుతుంది మైనస్ r మరి pa వాలి మైనస్ r అవుతుంది కాబట్టి మరి ఇక్కడ pq అవుతుంది ఇక్కడ కూడా pq r అవుతుంది అందువల్ల ఇక్కడ డిస్టెన్స్ వాలి డిఫరెంట్ pq కూడా r దాని అవుతుంది ఈక్వేషన్ దెన్ ఈక్వేషన్ అవుతే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p దెన్ ద కోఆర్డినేట్ దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ then the coordinates of p r రెండు పాయింట్స్ కావాలన్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ p ఇచ్చారు ఫస్ట్ పాయింట్ p ఇచ్చారు రెండు పాయింట్ ఇక్కడ p q లోకి ఏముంది q ఉంది ఏది లేదు ఇక్కడ p లేదు కాబట్టి p coordinates కావాలి then the coordinates of p r ఏమవుతాయి x is equal to form ఏంటి x1 r తర్వాత అలాగే y1 y1 అవుతుంది y1 r sin θ అలాగే y1 r sin θ ఈ ఫార్ములా ఎక్కడ సబ్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు x1 పాయింట్ ఎంత కదా 2 ప్లస్ r వాల్యూ ఎంత ఫైండ్ చేయాలి r cos θ వాల్యూ ఎంత 60 డిగ్రీస్ నెక్స్ట్ y1 వాల్యూ ఎంత 3 ప్లస్ r వాల్యూ ఫైండ్ చేయాలి r sin θ వాల్యూ ఎంత 60 డిగ్రీస్ దేఫర్ ఫైనల్ గా చూద్దామా 2 ప్లస్ r r వాల్యూ ఎంత తెలియాలి r cos 60 cos 60 వాల్యూ ఎంత 1 బై 2 60 డిగ్రీ వాల్యూ ఎంత 1 బై 2 నెక్స్ట్ ప్లస్ చూడండి ఇక్కడ r cos 60 వాల్యూ 1 1 బై 2 వచ్చింది కామ 3 r sin 60 వాల్యూ ఎంత √3 బై 2 ఫైనల్ గా చూడండి నెక్స్ట్ ఏం వస్తుంది పాయింట్ px y పాయింట్ వస్తుంది 2 r 1 ఎంత r డివైడెడ్ బై 2 కామ 3 ఇక్కడ చెప్తుంది r ఇంటు √3 r ఇంటు √3 కదా √3 r డివైడెడ్ బై 2 వస్తుంది అయితే ఇక్కడ చూడండి p పాయింట్ ఏమన్నా ఇక్కడ ఏమన్నా చూడండి సెల్ చూడండి అండ్ కట్ ద లైన్ కట్ సెంటర్ ఒక లైన్ pq ఉంది pq ఈ pq లైన్ ఈ లైన్ ఏం చేస్తుంది కట్ చేస్తుంది అయితే లైన్ ఇది 2x plus 4y minus 27 = 0 అంటే pq లైన్ టచ్ చేస్తుంది అంటే పాసింగ్ త్రూ p పాయింట్ ఉందా లేదా p లైన్ ఉంది అంటే p లైన్ ఉంది కాబట్టి ఇది ఫోర్ p x y lies on either circle to be lies on the given line lies on the given line given line ekkada 2x plus 4y minus 27 is equal to 0 ఏదైతే లైన్ ఉందో లైన్ ఏమవుతుంది కట్ చేస్తుంది కట్ అంటే దాని పాస్ అవుతుంది దాని కూడా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ దాని ఏమవుతుంది సబ్స్టిట్యూట్ అవుతుంది అందులో ఏదైతే పైన చేసా వాల్యూ దాని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ క్వాడ్రంట్ కనుక 2 ప్లస్ ఆర్ బై ఉంది ప్లస్ 4 ఇంటూ ఇక్కడ వై బై వస్తుంది కదా 3 ప్లస్ రూట్ 3 ఆర్ డివైడెడ్ బై 2 ప్లస్ మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం కదా వాల్యూ చెప్పి ఇక్కడ చూడమా మరి బిగ్గెస్ట్ చూడండి
टू टू जाएगा फोर प्लस अब टू इनटू आर बाई टू प्लस अब फोर दे जाएगा ट्वेल्व प्लस अब फोर इनटू रूट थ्री आर बाई टू इन माइनस 27 इनटू बट जीरो इनटू टू नंबर टूटे होंगे कैंसिल टूटे होंगे कैंसिल होंगे इनटू फोर इनटू कैंसिल होंगे टू डे कैंसिल फाइनल आंसर में फोर प्लस फोर उन्हें सर्च करने पर आर प्लस अब टू इनटू रूट थ्री टू रूट थ्री आर प्लस अब 4 प्लस 12 का 16 माइनस 27 इज इक्वल टू 0 देखो फाइनल नंबर उस में से डी भी ऐसे कर लेंगे कैसे रहेगा हम थोड़ा सा ही होने इकड़ा आ एक वैल्यू छोड़ने सर इकड़ा आ काम करते हो कि आ काम करते अगर आ जो होती है 1 प्लस का आ काम करते था 2 रूट 3 इकड़ सबट्रैक्शन ये करते चले 27 को बदल देते 11 होती प्लस 11 इक्वल टू 0
फर्स्ट पॉइंट तो को इन सकता हूं, तो बन सकता हूं। सेकंड पॉइंट ఇక్కడ
divide with the right side coefficient will be coefficient by minus 1 by minus 1 that divide with the divide with your right side ఇక్కడ కాన్స్టెంట్ వేల్ ప్లస్ 1 ఉంది ఈ కాన్స్టెంట్ వేల్ ప్లస్ 1 ఉంటే రైట్ సైడ్ ట్రాన్స్లేషన్ అయితే మైనస్ అయింది అయితే రైట్ సైడ్ ఏమైతే ఉందో మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అంటే ప్లస్ సేమ్ వేల్ తో డివైడ్ చేస్తారు డివైడ్ విత్ మైనస్ 12 ఆన్ బోత్ సైడ్ ఆన్ బోత్ సైడ్ ఎంత అవుతుంది 3x / -12 ప్లస్ 4y / -12 ఈక్వల్ టు -12 / -12 అంటే మైనస్ తో మైనస్ అంటే ఎంత అవుతుంది 1 టైం ఎంత అవుతుంది ఫైనల్ ఎంత ఉండక ఇక్కడ 3 టైం 12 ఎంత అవుతుంది 4 టైం 4 టైం 12 ఎంత అవుతుంది 3 టైం ఇక్కడ ఫైనల్ గా x / ఎంత అవుతుంది -4 ప్లస్ y / ఎంత అవుతుంది -3 ఇది ఈక్వల్ టు ఎంత ఇది ఫార్ములా కంపేర్ చేసుకుంటే ఏమైనా ఇది ఫార్ములా అలాగే కంపేర్ కాకుండా ఇది మన బాగా ఐడియా వచ్చింది నేట్ ఐడియా x / a y / b ఇది కూడా ఎంత అన్నదోల విచిత ఏ ఫామ్ ఇది ఎక్సెట్ ఫామ్ ఇది ద ఎక్సెట్ ఫామ్ ఇది ద ఎక్సెట్ ఫామ్ ఇది ద ఎక్సెట్ ఫామ్ ఇది ద ఎక్సెట్ ఫామ్ అన్న కాబట్టి ఇక్కడ x / ఎంత అవుతుంది -4 ఇక్కడ -4 అంటే ఎంత సమ్ a ఎక్సెట్ ఎక్సెట్ ప్లస్ y / b y / b అంటే ఇక్కడ y ఎక్సెట్ ఎంత b ఎక్సెట్ ఎక్సెట్ a అంటే a కూడా -4 అలాగే y ఎక్సెట్ b అంటే ఎంత అవుతుంది b -3 అంటే అలా ఈ ఫామ్ ని కంపేర్ చేసుకుంటే ఎంత వస్తుంది కంపేరింగ్ రాసుకుందాం అనుకో ఇది ఎంత ఫామ్ ఆఫ్ ఇది ఎంత ఫామ్ ఆఫ్ ఇది ఎంత ఫామ్ ఆఫ్ ఇంద ఫామ్ ఆఫ్ ఏ ఫామ్ అది x / a + y / b = 1 where a = where a ఇక్కడ ఎంత -4 b ఇక్కడ ఎంత -3 ఏదో టైప్ యూజ్ చేసుకోండి రెండు యూజ్ చేయలేదు ఒకటే యూజ్ చేయండి విచిత ఎక్సెట్ ఫామ్ అని రాస్తారా ఆ మెథడ్ యూజ్ చేసుకోండి లేదా మీరు డైరెక్ట్ ఏమన్నది ఇంటిగ్రల్ ఆఫ్ ఫామ్ అని చెప్పి ఫామ్ తో కంపేర్ చేసుకుంటే ఏ అంటే బి అంటే రాస్తుంటే అది ఆ మోడల్ వస్తుంది ఏ మోడల్ ఏమో మీరు ప్రిపేర్ చేయడం ఒకటే యూజ్ చేసుకోవాలి రెండు యూజ్ చేసుకోకలేదు టెస్ట్ లాస్ట్ ఏమంటే కదా నార్మల్ ఫామ్ ఉంటుందమ్మా లాస్ట్ ఏంటి నార్మల్ ఫామ్ ఉంటుంది సార్ థర్డ్ పైన ఏంటి నార్మల్ ఫామ్ నాకు ఫంక్షన్ లో దీంట్లో 4 మార్క్స్ ఇచ్చాడు ఒక 3 ఇస్తాడు 4 మార్క్స్ అయితే 3 ఇస్తాడు 2 మార్క్స్ అయితే ఓన్లీ 2 అడుగుతాడు ఇది సోల్ పాయింట్ సోప్ ఎక్సెప్ట్ అడుగుతాడు లేదా ఎక్సెప్ట్ ఫామ్ ఏదో రెండు అడుగుతాడు అది 4 మార్క్స్ అనుకోండి అన్ని 3 అడుగుతాడు ఎక్సెప్ట్ ఫామ్ కానీ సోప్ ఎక్సెప్ట్ ఫామ్ లేదా నాకు ఫామ్ కానీ ఏదో అంటాడు ఇక అప్పుడు గివ్ ఈక్వేషన్ చూడండి g a అంట 3x + 4y + 12 0 నెక్స్ట్ ఉన్నాము ఇక్కడ మనకి ఏంటంటే ఈ మోడల్లో రైట్ సైడ్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు 3x ప్లస్ 4y ఈక్వల్ టు మైనస్ 12 కానీ రైట్ సైడ్ మైనస్ ఉన్న కూడా ఎందువల్ల మనం డివైడ్ చేసి ఏంటి డిస్టెన్స్ డిస్టెన్స్ అనేది ఎంత ఉండదు కాబట్టి ఏంటి రైట్ సైడ్ నే ఎక్కువ పాజిటివ్ లేదంటే సింబల్స్ అన్ని మార్చాలి ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇక్కడ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇప్పుడు నాకు ఏమవ్వాలి ఇక్కడ ఒక టర్మ్ తో మనం డివైడ్ చేయాలి ఏంటి టర్మ్ ఇది డివైడ్ విత్ ఏంటి టర్మ్ ఇది స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంకా టర్మ్ ఇది స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే a అంటే a వెల్ -3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ b వెల్ అంటే -4 -4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ స్క్వేర్ తోని స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈక్వల్ అంటే 5 ఆన్ బోత్ సైడ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏదైనా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇంకా వాల్యూ స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ a మీనింగ్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x x కోఎఫిషియంట్ వైస్ తీసుకోవాలి ఇక్కడ b ఏంటి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y y కోఎఫిషియంట్ వైస్ తీసుకోవాలి ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత -3 y కోఎఫిషియంట్ ఎంత -4 3 స్క్వేర్ ఎంత 9 4 స్క్వేర్ ఎంత 16 9 + 16 ఎంత 25 25 స్క్వేర్ ఎంత 5 5 తో డివైడ్ చేయాలి చేస్తే వస్తుంది ఇక్కడ -3x / 5 టెక్స్ట్ ఆఫ్ -4y / 5 ఈక్వల్ టు 12 / 5 ఇక్కడ మనకి మనం ఆల్రెడీ మన ఫామ్ తెలుసు కదా ఈ ఫామ్ తోనే సరే ఇక్కడ ఫామ్ రాస్తే ఏమవుతుంది మనం ఇక్కడ x ఎంత దాకా x ఎంత ఎంత -3 / 5 ఇక్కడ మైనస్ సింబల్ ప్లస్ అవ్వాలంటే ఈ మైనస్ సింబల్ అప్లై చేస్తే వస్తుంది ప్లస్ y ఈక్వల్ టు ఈ సింబల్ అప్లై చేయండి అప్లై చేస్తే వస్తుంది -4 / 5 ఇక్కడ మన ఫార్ములా x ఉంటే cos α ప్లస్ ప్లస్ ఉండాలి ఇక్కడ ఏముంది మైనస్ ఉంది ఈ మైనస్ సింబల్ అయితే ఈ వాల్యూ అప్లై చేస్తే అనుకో ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది -4 / 5 వస్తుంది ఈక్వల్ టు 1 / 5 ఇది కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇది ఎంత ఫామ్ ఇది ఎంత ఫామ్ ఇది ఎంత ఫామ్ ఏ ఫామ్ అది ఇది ఎంత ఫామ్ ఎంత ఫామ్ ఉంటుండే x cos α plus y sin α is equal to p where p ఎంత ఉంటుంది కదా where
ఆక్సిజన్ కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇక్వల్ మైనస్ 3 బై 5 అలాగే వై ఇక్వల్ కదా సైన్ ఆల్ఫా కూడా ఇక్కడ వచ్చింది మైనస్ 4 బై 5 దేర్ఫోర్ p ఈక్వల్ టు వస్తుంది 12 బై 5 అంటే ఫార్ములా ఏదన్నా ప్రో ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కనబడలేదు కానీ కనబడకపోయింది ఏమనలేదు x అంటే కాస్ ఆల్ఫా ఇది కాస్ ఆల్ఫా వస్తుంది సార్ కాస్ ఇంకా సార్ కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సార్ కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సార్ 3 బై 5 एग्जांपल नेक्स्ट एग्जांपल नेक्स्ट क्लास डिस्कस करते हैं।